పుట్టడం మన చేతుల్లో లేదు, చావు మనకు చెప్పిరాదు. కానీ మనిషి బలవంతంగా చావును శాసించే పనిలో పడ్డాడు. నా చావు నేను చేస్తానంటున్నాడు. ఈ లోకం బావోలేదు, ఈ మనుషులు సరిగా లేరు, నా కన్ని కష్టాలే, ఏం జీవితం రా ఇది అంటూ బతుకునే చావుగా మారుస్తున్నాడు. ఇలాంటి చావుల్ని బతికించే పాట మీ శ్రేయ అభిలాష చిత్రంలో ఉంది. ఏమున్నా లేకున్నా చిరునవ్వులతో బతకాలి అంటున్న ఆ పాట వెనుక మాటల్ని చూసేద్దామా? కాల్ లేని వాడు అవిటివాడు కాదు, ఆశ లేని వాడే అవిటివాడు. మీరు ఊరికే ఇవ్వదు సార్, నేను చేసే డాన్స్ చూసేనా ఇవ్వండి. డాన్సా? మనిషి పొడతాడు, మరణిస్తాడు. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. కాలం సమీపిస్తే ఏదైనా మౌనంగా నిష్క్రమించాల్సిందే. కానీ అదేం చిత్రమో, ఆలోచన ఉన్న మనిషి మాత్రమే ఆత్మహత్య గురించి ఆలోచిస్తాడు. చావును చంపేయడం కాదు, ఆశను బతికించాలని చెప్పే ఈ పాటను మీ శ్రేయోభిలాషి సినిమాలో డాక్టర్ వెనిగళ్ల రాంబాబు రాశారు. చిరునవ్వులతో బ్రతకాలి, శిఖరంలాపై ఎదగాలి, సావుకు చూపే ఆన్యగింపుతో జీవించాలనుకోవాలి, నువ్వు జీవించే తీరాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. అసలు జీవితాన్ని ఎలా గెలవాలనే విషయాన్ని మొదటి చరణంలో చెప్పారు. బతుకే బరువైతే భారం దింపుకోవాలని చెప్తూనే ఏ ఇబ్బంది ఉన్నా నలుగురితో పంచుకోమన్నారు. చివరకు శోకం తుడిచే వేకువలా ఉదయించి ప్రతి మనిషి వెన్నెల కురిపించాలి అంటూ ముగించారు. ఎదిగే పక్షి ఎగిరే లక్షణమే గూటిని వదిలేలా చేస్తుంది. ఆ క్షణం ఎవరిదీ కాదని అనుకోవాలి. ఇక కొమ్మలన్నీ చుక్కల్ని చూస్తున్నా చెట్టుకి మట్టికి మధ్యనున్న అనుబంధాన్ని ఎవరు మాత్రం కాదనగలరు? ఇదే విషయాన్ని రెండో చరణలో చెప్పారు. అందుకే ఆశావాదంతో జీవితాన్ని బృందావనంగా మార్చుకొని శ్రీకారంలా అంటే ఇదే ప్రారంభం అనుకుంటూ బతకాలి అంటున్నారు. ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం, వదిలేస్తుంది నిన్నటి కూటిని కదిలే ఆ క్షణం. ఏది నీది కాదని అనుకో ఏదో నాటికి, అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి. కొమ్మలన్నీ చుక్కల వైపే కోరి కోరి చూస్తున్నా, మట్టితోటి అనుబంధాన్ని చెట్టువగలదో, చీడలే నీడలై వీడకున్నా అందరి బృందావనమే జీవితం. ఆశను అనవసరంగా వ్యతిరేక భావంతో చూస్తాం గాని అసలు ఆశ లేకుంటే మానవ మనుగడే లేదు. ఇదే విషయాన్ని మూడో చరణంలో చెప్పారు. ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు సాధించవచ్చు గాని ఆదమరిచి నిదురిస్తే ఏం ప్రయోజనం అంటున్నారు వెనిగళ్ల రాంబాబు. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయు పెంచే అమృతం నేస్తమా. ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిదురిస్తుంది.
యద్భావం తద్భవతి అంటుంటారు. నీడకు నువ్వు భయపడితే ఆ నేరం వెలుగుది కాదు, నలుసు నిన్ను బాధ పెడుతుంటే ఆ దోషం కంటిది కాదు. అలానే జీవితంలో ఏవో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తితే ఆ తప్పు బతుకుది కాదు. అందుకే నాలుగు చేరణల్లో చిరునవ్వులతో బతకడమే కాదు శిఖరంలా పైకెదగాలి అని చెప్తున్నారు. నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే, సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే. పారిపోకు ఏ ఓటమికి ప్రపంచాన్ని విడిచి, సారిపోకు పాతాడానికి బ్రతుకు బాట మరచి. వరదలా మృత్యువే తరుముతున్నా, సహనానికున్న గొప్పతనాన్ని ఈ స్పీడ్ యుగంలో గుర్తించేదెవరు? కానీ గుర్తించాలి, విజయం తలుపు తెరిచే వరకు విసుగు చెందవద్దు అంటున్నారు. సహనంతో సాగాలే తప్ప అంతరాత్మ గొంతు నిలిమితే ప్రయోజనమేముంటుంది అన్నది ఈ పాటలో అంతరార్థం. కేవలం వెనిగళ్ల రాంబాబు సాహిత్యమే కాదు, కోటి సంగీతం పాటకు ప్రాణం పోసింది. ఎస్పి బాలు పాడిన విధానం గురించి చెప్పేదే ఉంది. ఈ పాటను పాడడం తన అదృష్టమని రికార్డింగ్ సమయంలో స్వయంగా బాలునే అన్నారట. విజయం తలుపు తెరిచే వరకు విసుగే చెందకు, విసుగే చెంది నిస్పృహతో నీ వెనకే చూడకు. చిందే చెమట చుక్కకు సైతం ఉంది ఫలితమే, అది అందే వరకు సహనంతో సాగాలి పయనమే. అంతరాత్మ గుంతే నులిమి శాంతి కోరుకుంటావా, అల్లుకున్న అనుబంధాలే ఉండిపోవా. అలజడే నిలువున అలుపుకున్నా, అలుపెరుగని చైతన్యం జీవితం. మీ శ్రేయోభిలాషి విడుదల తర్వాత ఈ పాట చావును చంపేసింది. ఈ పాట విని ఎందరో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మానుకున్నారు. ఈ గీతాన్ని గుండెల్లో దాచుకుని జీవితాంతం బతికేస్తామని రచయితకు ఫోన్ చేసి చెప్పిన వారు ఎందరో ఉన్నారు. అంతమంది మనసుల్ని కదిలించిన ఈ పాటను నంది అవార్డు వెతుక్కుంటూ వచ్చింది. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి. చిరునవ్వులతో బ్రతకాలి,